బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. नमस्ते वेलकम टू माय मीडिया न्यूज नेनु कल्याणी. కష్టకాలంలో కూడా నవరత్నాల అమలు వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకొని పోతోంది. పాదయాత్రలో మహిళా స్వయం సహాయక శక్తి సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న జగన్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. విశాఖ జిల్లాలో ఈ పథకం ప్రారంభోత్సవం జరిగింది. అనకాపల్లి మండలము తుమ్మపాలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో ఈ పథకం కింద 2 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని వారు చెప్పారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. సున్నా వడ్డీ పథకం తిరిగి ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వారన్నారు. ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి తప్పించినప్పటికీ మరి పరిస్థితులు రీత్యా ఈరోజు కేవలం ఒక 20 మంది మహిళల్ని ఆ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలకి పరిధిలో దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలు సున్నా వడ్డీ కింద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వారి బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి చేయాల్సినటువంటి, పేదవాడికి చేయాల్సినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నారు. అది ఏ కార్యక్రమం అయినప్పటికీ తప్పకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా మరి మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా సుమారు 1400 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల తరఫున ఇవాళ బ్యాంకులో జమ చేసిన కారణంగా ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో తుమ్మపాల గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారు, గుడివాడ అమర్నాథ్ గారు, నాయకులు దిలీప్ కుమార్ గారు, సూరిబాబు గారు అందరూ కూడా ఇవాళ మన రూరల్ ప్రాంతంలో 2 కోట్ల రూపాయల చెక్కుని మరి స్వయం సహాయక గ్రూపులందరికీ కూడా అందించడం జరిగింది. మరి ఈ సందర్భం